అందరికి నమస్కారం అండి. సుశాంత్ ఏంటంటే ప్రతి సినిమాకి నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉంటాడు. ఫస్ట్ కాళిదాస్ చేశారు, దానికంటే నెక్స్ట్ ఫిల్మ్ కరెంట్, తర్వాత దాని తర్వాత అడ్డా కంటే బెటర్ సినిమా అవుతుంది ఇది కన్ఫామ్గా. ఇంకా సుశాంత్ గారు ఏంటంటే అడ్డా టైంలో 1.5 years నాకు పరిచయం, బాగా ఫ్రెండ్ అయ్యాడు. ఆయనలో నచ్చిన విషయాలు, అందరికి నచ్చే విషయాలు ఏంటంటే చాలా డెడికేషన్, సినిమా అంటే ప్యాషన్, ఫోకస్డ్గా ఉంటారు ఎప్పుడు సినిమా పైన. నచ్చని విషయం కూడా ఒకటి ఉంది, నచ్చని విషయం చెప్తున్న విషయం అందరికి నచ్చని విషయం ఏంటంటే 3 సంవత్సరాలకు సినిమా చేయడం నచ్చని విషయం. ఎందుకంటే ఆయన గురి ప్రతిసారి ఫోన్ చేస్తూ ఉంటారు నాకు, సంవత్సరానికి 2 సినిమాలు చేయాలి, 2 సినిమాలు ఇప్పుడు స్టేజ్ ఎక్కిన తర్వాత 2 సినిమాలు చేస్తాను ప్రామిస్ చేసిన తర్వాత దింపండి. ఎందుకంటే అందరు వెయిటింగ్, ఎందుకంటే అంత మంచి ఆర్టిస్ట్, అంత అందంగా ఉండి అంత పెర్ఫామ్ చేసే హీరో అలా 3 సంవత్సరాలకు 1 సినిమా చేయకూడదు, సంవత్సరం 2 సినిమాలు ఫిక్స్, అది చెప్పేసేద్దాం. ఇంకా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలండి, ఇక్కడ మెయిన్గా అతనికి మామూలుగా శ్రీనివాస్ గారికి ఏంటంటే అందరు ప్రొడ్యూసర్ టేస్ట్ఫుల్ ఉంటారు, టేస్ట్తో పాటు గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ ఆయన. ఎందుకంటే అడ్డా కథ చెప్తే ఎవరైనా బడ్జెట్ అడుగుతారు, బడ్జెట్ ఏ రోజు అడగలే, ఆయన తీసుకుంటే వెళ్ళండి అన్నారు. అలాంటి ప్రొడ్యూసర్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం చాలా అదృష్టం మనకి, కొత్త. ఎందుకంటే 3 కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు, అందరూ ఆ డైరెక్టర్స్ అందరిని నమ్మి ఆయన డబ్బులు పెట్టారు, ఆ సక్సెస్ ఇచ్చారు, వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు అందరూ. ఎందుకంటే ఆ థ్యాంక్స్ సార్ ఎప్పుడు. ఎందుకంటే ఈ శ్రీనా కార్పొరేషన్లో సినిమా హిట్ అయితే హీరో క్రెడిట్ వెళ్తుంది, డైరెక్టర్కి వెళ్తుంది, కానీ అందరికంటే ఎక్కువ క్రెడిట్ వెళ్ళాల్సింది కంపల్సరీ చింతలపూడి శ్రీనివాసరావు గారికి. ఎందుకంటే ఆయన ప్రతి కథ విన్న దగ్గర నుంచి సినిమా రిలీజ్ అయిన తర్వాతే డైరెక్టర్ పని అయిపోతుందేమో, కానీ రిలీజ్ అయ్యి ప్రమోట్ చేయడం, ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత రిచ్గా ఉంటాయో ప్రమోషన్స్ కూడా అంతకంటే బాగా చేసి అన్ని ఏరియాస్కి రీచ్ అయ్యేలా చేసే ప్రొడ్యూసర్ ఉండడం చాలా అదృష్టం అండి తెలుగు ఇండస్ట్రీకి. ఇంకా నెక్స్ట్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే నాగేశ్వర్ రెడ్డి గారు, ఆయన సీజన్ స్టార్ట్ అయింది, నడుస్తుంది, అన్ని హిట్లు వరుసగా. అది హిట్ కాంబినేషన్, హీరో హిట్ డైరెక్టర్ కలిసారండి, ఇంకా పెద్ద పెద్ద సెన్సేషన్ హిట్ ఇది కన్ఫామ్గా. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే మ్యూజిక్ అంటే అనూప్ పాట వింటే చాలు యూత్ అంతా ఊగిపోతారు, అలాంటి పాటలు ఇచ్చాడు. చూసాం ఫస్ట్ సాంగ్, డెఫినెట్గా ఇది కూడా రాకింగ్ ఆల్బమ్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కిరణ్ గారు స్వీట్ అండ్ షార్ట్ బెస్ట్ విషెస్ అనేసారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఫస్ట్ సాంగ్ విన్నారు, చాలా బాగా ఉంది, కానీ అనూప్ రూబెన్స్ గారి గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాలి మేము. సార్ ఎంత మాట్లాడినా పెద్ద సముద్రం అంటే మ్యూజిక్ వెళ్తూనే ఉంటది. ముందు మనం చెప్పినట్టు ఐ లవ్ యూ వి లవ్ యూ యాక్చువల్లీ సోగ్గాడే చిన్ననాయన అడ్డా మనం ఇలా ఎన్ని సినిమాలు ప్రతిదీ అన్ని మెలడీస్ హిట్స్. ఇప్పుడైతే మేము క్రేజీగా చాలా సూపర్ ట్రెండీ ట్యూన్ విన్నాము. మరి అనూప్ రూబెన్స్ గారి గురించి ఒక స్పెషల్ ఏవి మీ ముందు రెడీగా ఉంది. లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద ఏవి ప్లీజ్ ఆన్ ది స్క్రీన్. మెలోడీ మాస్టర్ అనూప్ రూబెన్స్. అనూప్ పాట కడితే చిన్న పెద్ద అందరి నోట పలకాల్సిందే. చక్కని మెలోడీతో యువత ఇష్కులో పడి గుండె జారి గల్లంతయ్యేలా చేస్తాడు అనూప్. అంటూ పార్టీలో చిందేసే ఫాస్ట్ బీట్ తో ఆదరగొడతాడు. తరతరాలకు నిలిచిపోయేలా బ్యూటిఫుల్ ఆర్కెస్ట్రైజేషన్ తో అలరిస్తాడు. నిన్ను చేరే దారి ఎదుటే నీవున్నా కలగా చూస్తున్నా ఏదేమవుతున్నా నీకై నేనున్నా నా కన్నుల్లో గుండెల్లో నిలువెల్లా ఉన్న ప్రాణం నీవేలే. సంగీతం అంటే జస్ట్ సౌండ్ కాదు, సన్నివేశాన్ని ఎలివేట్ చేసే జర్నీ అని నమ్ముతాడు. మోస్ట్ సక్సెస్ఫుల్ ఆల్బమ్స్ తో సినిమాలకు ఆడియోతోనే సక్సెస్ అందిస్తాడు అనూప్. అనూప్ పాట అంటే కాలేజీ కుర్రాళ్ల నుంచి ఇంట్లో పెద్దాళ్ల వరకు అందరికీ ఇష్టమే. హీరోల ప్రేమ పాటలైనా స్టార్ హీరోల టైటిల్ సాంగ్ అయినా అనూప్ కంపోజ్ చేస్తే హిట్ అవ్వాల్సిందే. అక్కినేని హీరోలకు బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చిన అనూప్ సుశాంత్ కెరియర్ లో కూడా బెస్ట్ ఆల్బమ్ ఇచ్చాడు. సుశాంత్ అండ్ అనూప్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఆట ఆడుకుందాం రా. తన మ్యూజిక్ తో సక్సెస్ ను మ్యాగ్నెట్ లా క్యాచ్ చేస్తున్న అనూప్ ఆట ఆడుకుందాం రాతో మరో హిట్ ఆల్బమ్ అందించాడు. కీప్ రాకింగ్ అనూప్ రూబెన్స్. ఒక మనిషిలో మంచితనం లేకపోతే నాకు అస్సలు నచ్చదు. ఎన్ని సినిమాల చోట్ల ముందు విలన్ హీరోని కొడతాడు, తర్వాత హీరో విలన్ కొడతాడు. వావ్, అనూప్ రూబెన్స్ గారు. మీ గురించి ఇంకా చాలా పెద్ద ఏవి ఉందండి, కానీ ఆడియో లాంచ్ అంతా అయిపోతుంది. అండ్ ఇప్పుడే ఇక్కడికి వెంచేసిన బ్యూటిఫుల్ లావణ్య త్రిపాఠి శ్రీరస్తు శుభవస్తు ఇవాళ రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ గా ముందుకు వెళ్ళిపోతుంది. కంగ్రాచులేషన్స్ లావణ్య అండ్ వెల్కమ్ టు ది ఈవెంట్. మరి ఇప్పుడు ఆట ఆడుకుందాం రా జస్ట్ చిల్ లోని ఫస్ట్ సాంగ్ ని వినేసాం, అనూప్ రూబెన్స్ గారి గురించి చాలా వినేసాం. మరి సెకండ్ సాంగ్ కూడా వినడానికి మీరందరూ రెడీగా ఉన్నారా? కానీ ఈసారి వినడం కాదు, ఈసారి సన్నీ ఒక మంచి పర్ఫార్మెన్స్ తీసుకొని వస్తున్నాడు. సెకండ్ సాంగ్ మీద ఆట ఆడుకుందాం రాలోని సెకండ్ సాంగ్ మీద పర్ఫార్మ్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు ఛానల్ డాన్స్ ట్రూప్. లెట్స్ వెల్కమ్ దెం గట్టిగా చప్పట్లతో. పల్లెకు పోదాం బారులతో దాంటలో తెలో అల్లరి చేదాంటలో తెలో చిన్న కంకి సేల్లో ఆటలాడుకుందాం, పైరగాలి పీల్చి కళ్ళు మూసుకుందాం, మెట్ల బండి పైన షికారుకెళ్దామా. పద 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 పల్లెటూరు చేద్దాం పద. ఎర్ర ఎర్రని సీర ఎక్కి పిల్ల, నల్ల నల్లాన్ని కళ్ళ నంగ నాకు పిల్ల, కట్టు మీద నడక చూడు కట్టు మాకు ఎత్తుందంటే కుర్రాళ్ళ కొండలన్నీ పుల్ల పుల్ల. తొలికోడి వేకువలు చిలకమ్మ కిల కిలలు, రంగు పొంగరాలు గాలి గింగురాలు చూద్దా. నవరాత్రి పందిళ్ళు సంక్రాంతి గొబ్బిళ్ళు, గుడి గోపురాలు మీద కబురాలు చూద్దా. అరే ఏలో 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 ఎన్ని ఎలో పూల చెట్టు మీద వాలే తునీగల్లో, కొబ్బరాకు చుట్ట చుట్టి బూరల్ని ఉడుకుందా. పల్లెకు పోదాం పాటలతో దాంటలో తెలో, అల్లరి చేద్దాం తెలో 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 తెలో. చురులోంచి జారుతున్నా ఆ వాన చినుకల్లే, నువ్వు నవ్వుతుంటే ఎంత చక్కగుందో. ఆహా దొర జామకాయ లాంటి పిల్లో పిల్లో, నల్ల గోలికాయ ఉందే నీ కళ్ళలో, ఎంకి పాట విన్నా నీ పైటరే పరపలో. పల్లెకు పోదాం పల్లెకు పోదాం పల్లెకు పోదాం, కారులు పోదాం చలో చలో, అల్లరి చేద్దాం చలో 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 చలో. Thank you.